జై వాసవి జై జై వాసవి దసరా శరణ నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు 9వ రోజు మహిషాసుర మర్దిని అలంకారంలో మనకు అమ్మవారి దర్శనం ఇస్తున్నారు ఇక్కడ చూస్తే ఉత్సవ మూర్తికి వాసవి మాత అలంకారం చేస్తూ ఉన్నాము దసరా శరణ నవరాత్రుల్లో మహిషాసుర మర్దిని అంటేనే ఏమి మనం మొదట్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం అమ్మవారు ఒక రోజు ఒక రూపంలో మనకు దర్శనం ఇస్తా ఉంది అని ఒక రోజు దర్శనం ఇచ్చినప్పుడు ఆ రాక్షసుల్ని సంహరిస్తా ప్రజలకు ఆ రాక్షస బాధల్ని తొలగిస్తా వస్తుంది ఈ రోజు ఏమంటే మహిషాసుడు అనే రాక్షసుని సంహరించింది ఇంతవరకు సంభవించిన రాక్షసులందరూ మహిషాసురునికి అసిస్టెంట్స్ అన్నమాట అంటే సైనికులు వాళ్ళంతా వాళ్ళందర్నీ సంహరించుకుంటూ వచ్చింది అసలైన ఆయన మహిషాసురుడు ఈయనే రాక్షస రాజు ఈయన చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే దేవతలందర్నీ మనుషుల్ని అందర్నీ ఇబ్బంది పెడుతూ ఉంటే దేవతలంతా ఆ ఇంద్రలోకాన్ని వదిలేసి దేవేంద్రుడు స్వామిని అడిగినాడంట విష్ణుమూర్తిని తండ్రి ఈ బాధలేం మాకు ఈ మహిషాసురునితో ఇంత బాధపడుతున్నాము అంటే అప్పుడు మహిషాసురుడు అన్నాడంట అప్పుడు విష్ణు అన్నాడంట ఈ మహిషాసుడు అనే ఆయన రాక్షసుడు ఈయన్ని సంహరించల్లా అంటే మనము ఆదిశక్తిని ఆదిశక్తితోనే సాధ్యము ఈ ఆదిశక్తి ఎలా ఉద్భవిస్తుంది అంటే మన అందరి అంశల్ని మన శక్తులన్నింటినీ ధారపోసి ఆదిశక్తి రూపిణి ఆదిశక్తిని తయారు చేయాలంటే ఆమె అందరి అన్ని దేవుళ్ళల్లోనూ అన్ని అంశాలను తీసుకొని ఆదిశక్తిని తయారు చేస్తారు వాళ్ళ అన్ని దేవుళ్ళ యొక్క వాళ్ళ మూడు కుటుంబాలు కలిసి ఈరోజు ఇక్కడ ఉభయదారులే కాకుండా ఆర్యవైశ్యులందరికీ అన్నదాన సదుపాయాన్ని కూడా కలుగజేసినారు వీరికి వీరి కుటుంబాలకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాము జయవాసవి జయ జయవాసవి